తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నియమించారు. టిటిడి బోర్డు మెంబర్స్ అందరూ కలిపి మొత్తం 80కి పైగా అయింది. అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా దొడ్డిదారిన ఎవరిని పడితే వారిని రాజకీయ పునరావాస కేంద్రంగా దీన్ని మార్చేశారంటూ ముగ్గురు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ ప్రత్యేక ఆహ్వానితుల విషయంలో సీరియస్ అయింది. తాత్కాలికంగా ఆ జీవోని సస్పెండ్ చేసింది, 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టులో పదే పదే ఎందుకు షాకులు తగులుతున్నాయి? లీగల్గా ఫిట్గా ఉండేలాగా ఎందుకు జీవోలు తయారు చేయడం లేదు? ఎలా పడితే అలా తయారు చేస్తే లీగల్ స్క్రూటినీకి నిలబడుతుందా లేదా అని అవగాహన లేదా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి ముఖ్యంగా ఈ టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన హిందూ జనశక్తి లలిత్ కుమార్ మనతో ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక జీవోలు తప్పుడు జీవోలు అంటూ, అవి లీగల్ స్క్రూటినీకి పనికిరావని, న్యాయ విరుద్ధం అంటూ అనేక కేసుల్లో ఆర్గ్యూ చేస్తున్న ఇంద్రనీలు ఉన్నారు ప్రముఖ న్యాయవాది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు అధికారమైంది డాక్టర్ సుహాసిని ఆనంద్ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేత గ్రీష్మ ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా లలిత్, ఏంటి ఈరోజు హైకోర్టులో ఆ తీర్పును మీరు ఎలా చూస్తారు? మొత్తిగారు, ముందుగా టీవీ 5 ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా అండి. సరే, ఈరోజు హైకోర్టు నుంచి ఏదైతే తీర్పు వచ్చిందో, మధ్యంతర ఉత్తర్వులు, దాన్ని జీవోని నిలిపివేస్తూ దాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అండి. హిందూ సమాజం తరఫున మా అందరి అభ్యంతరం కూడా ఒకటే, మాకేమీ ప్రభుత్వాల మీద వెళ్లాలను లేకపోతే రాజకీయ ఉద్దేశాలు మాకేమీ లేవు. కానీ ఈ ప్రభుత్వం పర్టికులర్ గా వచ్చిన తర్వాత చేసే ప్రతి పని కూడా హిందూ వ్యతిరేక చర్యలాగానే హిందూ సమాజం అంతా కూడా భావిస్తూ ఉంది. కారణం ఏంటంటే వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. అందులో ప్రధానంగా ఈ మధ్య తీసుకున్న దానిలో చూస్తే టీటీడీకి సంబంధించిన ఈ జంబో బోర్డు ఏదైతే ఉందో అది, ఎందుకంటే రోజు 80,000 మంది 75,000 మంది భక్తులు దర్శించుకునే రోజుల్లో ఇదే 15 మంది 16 మంది పాలక మండలి సభ్యులతో టీటీడీ నడిచింది. ఆ రోజు కూడా రోజుకి 150,000 మందికి నిత్యాన్నదానం జరుగుతూ ఉండేది. అప్పుడే ఈ 15 మంది 16 మందితో పాలక మండలి శుభ్రంగా ఉంది. కానీ ఈ రోజు నిండా 25,000 మంది భక్తులు రావట్లేదు దర్శనానికి. అన్నదానానికి చూసుకుంటే ఎంతమంది వస్తున్నారో తెలియదు, 25,000 మంది 30,000 మంది మించట్లేదు అక్కడ కూడా. మరి ఈ రోజున ఎందుకు 24 మంది బోర్డు మెంబర్లు, 5 నలుగురు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్, 52 మంది స్పెషల్ ఇన్వైటీస్, ఎందుకు ఇంత పెద్ద బోర్డుతో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఓ పక్కనేమో మాకు టీటీడీకి ఆదాయం తగ్గిపోయింది, జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం, నిర్వహణ భారం అయిపోయిందని అద్దె గదుల రేట్లు పెంచుతారు, దర్శనాల రేట్లు పెంచుతారు, లడ్డూల రేట్లు పెంచుతారు, టోల్ గేట్ల రేట్లు పెంచుతారు, వచ్చే భక్తుల మీద ఎన్ని రకాలుగా వడ్డించవచ్చు, అన్ని రకాలుగా వాళ్ళ మీద భారం వేస్తూ ఆ ఆర్జన చేస్తా ఉన్నారు, ధనార్జన. మరి ఈ రోజున ఏమంత ఆదాయం ఎక్కువైపోయిందని చెప్పేసి ఇంతమంది బోర్డు మెంబర్లు పెట్టారు, ఏమంత ఆదాయం ఎక్కువైపోయిందని ఎలక్ట్రిక్ కార్లు మనం 35 కార్లు 7.5 కోట్లు పెట్టి కొన్నారు, ఎందుకు ఇలా డబ్బులు దుబారా చేస్తున్నారు? ఈ రోజు మళ్ళీ స్పెషల్ ఇన్వైటీస్ అని 52 మందిని పెట్టారు. అసలు స్పెషల్ ఇన్వైటీస్ ఏంటండి వీళ్ళు? వీళ్ళంతా ఏ రంగంలో ఏం సేవలు చేస్తారని స్పెషల్ ఇన్వైటీస్? అండ్ మూరవర్, అసలు స్పెషల్ ఇన్వైటీస్ ఏంటి దేవుడి దగ్గర? ఏ వాళ్ళేనా స్పెషల్? నేను స్పెషల్ కాదా, మీరు స్పెషల్ కాదా, లేకపోతే ప్యానెల్లో ఉన్న మన వాళ్ళు ఎవరు స్పెషల్ కాదా? అక్కడ దేవుడి దగ్గర విఐపి వ్యవస్థ, విఐపి దర్శనాల వ్యవస్థ ఉండటమే తప్పు అని పోరాటం చేస్తా ఉంటే, హిందువులు టికెట్ కొనుక్కుని మా దేవుడిని చూసుకునే దౌర్భాగ్య పరిస్థితి నుంచి మా దేవాలయాలు బయటకు రావాలని మేము పోరాటం చేస్తా ఉంటే ఇంకా దిగజారుస్తూ 52 మంది స్పెషల్ ఇన్వైటీస్ అంటూ మాట్లాడుతున్నారు. ఇటువంటి వాటన్నింటినీ హిందూ సమాజం వ్యతిరేకిస్తుంటే ఇటువంటి సంస్థల మీద రాజకీయ ఉద్దేశాలు ఆపాదిస్తూ, లేకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టు, ఇదొక విచిత్రం అనమాట ఈ మధ్యకాలంలో టీటీడీలో వచ్చింది. టీటీడీ వాళ్ళు అన్ని తప్పులు చేస్తారు, తప్పులే చేస్తా ఉన్నారు. సిలువల విషయంలో కావచ్చు, లేకపోతే అన్ని మత ప్రచారం విషయంలో కావచ్చు, లేకపోతే వెబ్సైట్ లో జరిగే అన్ని మత ప్రచారం కానీ, పుస్తకాల్లో జరిగే అన్ని మత ప్రచారం కానీ, అన్నింటిలో కూడా వాటిని సోషల్ మీడియాలో ఉన్న ప్రచారం చేస్తేనో, లేకపోతే అక్కడికి వెళ్ళి భక్తులు మాకు సౌకర్యాలు బాగాలేదని ఒక 2 అరుపులు వచ్చి ధర్నాలుగా చేస్తేనో వాళ్ళ మీద కేసులు పెడతారు. మరీ శృతి మించిపోయి నిన్నగాక మొన్న కొండపైన గోవింద ఆనందకు కూడా కేసులు పెట్టేకాడికి వచ్చారు. వీళ్ళకి అప్పచెప్పింది టీటీడీని భక్తులకి సౌకర్యాలు కల్పిస్తారని, భక్తులకి మెరుగైన వస్తువులు కల్పించి దర్శనం ఇంకా సౌలభ్యం కల్పిస్తారని, అంతేగాని హిందువుల మీద, హిందూ భక్తుల మీద కేసులు పెట్టేసి హిందువుల్ని వేధిస్తారనో, లేకపోతే హిందువుల్ని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ బతుకుతారనో కాదు. అలా చేయటమే మాకున్న అధికారం, హక్కు అనుకుంటే ఈ పాలక మండలిని, ఈ ప్రభుత్వాలని ఎప్పటి నుంచి అడుగుతున్నాం? మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి. మా ఆలయాలను మేము అద్భుతంగా రన్ చేసుకోగలం, చేసుకున్నాం ఇంతకు ముందు కూడా. ఎస్ సార్, ఇంద్రనీల్ గారు, గోవిందుడు అందరివాడు, కేవలం 80 మందికి సంబంధించిన వాడే కాదు. ప్రత్యేక దర్శనాలే వద్దు మొర్రు అంటే ప్రత్యేక ఆహ్వానితులు. సో ఆ లెక్కలు కనుక తీస్తే
బోర్డు మెంబర్స్కి ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఇచ్చేటటువంటి లెటర్ల ఆధారంగా రోజుకి 4-5 వేల మందికి ప్రత్యేక దర్శనాలు ఇవ్వాలి, 80 మంది ఒకేసారి కనుక వస్తే ఏదైనా పండగలప్పుడు లేకపోతే ప్రత్యేక కార్యక్రమాలు జరిగేటప్పుడు 80 మందికి 80 మంది అటెండర్లు, 80 మంది కార్లు, 80 కార్లు ఆ ప్రోటోకాల్ అన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ఈ జీవోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదే కాదు, అనేక జీవోలు ఇలా అవుతున్నాయి. మొన్న మీరు కూడా పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ కనకరాజు గారి నియామకాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళారు, దాన్ని కూడా కొట్టివేసింది. రాజధాని విషయంలో చూసాం, ఎందుకు పదే పదే ఇలా ఎందుకు జరుగుతుందంటారు అంటే న్యాయ విరుద్ధంగా జీవోలు తీసుకురావడమా, లేకపోతే మాకు అధికారం ఉంది కదా అన్నట్టుగా చేస్తున్నారనా, అసలు ఏంటి మీరు గమనించిన పాయింట్ ఏంటి? మూర్తి గారు, ఎస్, దిస్ ఇస్ అ వెరీ రైట్ టాపిక్ అండి. మీరు అడిగింది మూర్తి గారు, గవర్నమెంట్కి ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియని పరిస్థితిలో ఏం లేదండి. మనం జంబో కమిటీ గురించే మాట్లాడుకుంటున్నాం, 52 మెంబర్స్ స్పెషల్ ఇన్వైటేషన్ పెట్టారు. అండ్ వేర్ యాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఉన్న అడ్వైజర్స్ గురించి మర్చిపోతున్నాం మూర్తి గారు, 52 మంది ఉన్నారు. ఐ గెస్ ఇప్పుడు ఏమైనా పెరిగారేమో. ఇంతమంది అడ్వైజర్స్ కూర్చొని ఇంతమంది న్యాయ నిపుణులు, 10 కోట్లలోకి డబ్బులు ఖర్చు పెట్టారండి న్యాయ నిపుణుల కోసం. ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత లీగల్ స్క్రూటినీలో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ ఫెయిల్ అవుతున్నాయి అంటే డెసిషన్స్ తీసుకునే వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ అంటారా, లేకపోతే డెసిషన్స్ తీసుకునే వాళ్ళకి మాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా దే ఆర్ వెరీ మచ్ ఎఫిషియెంట్ మూర్తి గారు, వాళ్ళకి ఇన్ఎఫిషియన్సీ లేదు, బట్ దే ఆర్ హ్యావింగ్ మాలిఫైడ్ ఇంటెన్షన్స్, దురుద్దేశం ఉంది ప్రతి డెసిషన్లో. అమరావతిని తీసుకోండి, అండ్ దేర్ ఆఫ్టర్ ఇళ్ల పట్టాలు తీసుకోండి, ఇళ్ల పట్టాలని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటారండి మినిస్టర్స్. ఒక మినిస్టర్ కెపాసిటీలో కాకుండా ఒక పొలిటీషియన్, ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా మాట్లాడతాడు, ఆర్ ఎల్స్ గవర్నమెంట్ అడ్వైజర్ కూర్చొని పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా మాట్లాడతాడు, మా పార్టీ మీ పార్టీ అని. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పార్టీతో రూల్ అవుతుందా, గవర్నమెంట్తో రూల్ అవుతుందా అనేది ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్ అండి. అండ్ ఈ ఏదైతే ఈ టీటీడీ బోర్డుకి సంబంధించి ఉందో మూర్తి గారు, దిస్ ఇస్ అబ్సర్డ్. 52 మంది స్పెషల్ ఇన్వైటీస్, దేవుడి దగ్గరికి స్పెషల్ ఇన్వైటీస్ ఏంటండి? పోనీ ఆ ఇన్వైటీస్ లో ఎవరున్నారు? జస్ట్ సీ హూ దే ఆర్. ఆ నేమ్స్ అన్ని కూడా మీరు పరిశీలిస్తే మన ప్రభుత్వానికి ఉన్న మాలిఫైడ్ ఇంటెన్షన్ బయటపడుతుంది. ప్రభుత్వానికో ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు ఉన్న మాలిఫైడ్ ఇంటెన్షన్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మొన్న జీవోస్ అన్ని కూడా, జీవోఐఆర్ పోర్టల్ ఉంది, ఆ జీవోఐఆర్ పోర్టల్ నుంచి తీసేసి జీవోస్ పబ్లికేషన్ ఆపేశారు మూర్తి గారు, విచ్ ఇస్ వెరీ మచ్ అగేన్స్ట్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అంటే ప్రజలెవరికి, ప్రజలందరినీ కూడా ఒక మూర్ఖత్వంలో పెట్టి 5 ఏళ్లకు ఒకసారి ఓట్లు వేసే మెషిన్లుగా మాత్రమే వాడుకునే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకున్న ఏ డిసిషన్ కూడా ప్రజలకి తెలియాల్సిన అవసరం లేదు అని. గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అదే తెలుసుకోవాలి, గవర్నమెంట్ ఏదైతే మాట్లాడుతుందో, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఏదైతే మాట్లాడుతున్నారో అదే కరెక్ట్ అని నమ్మాలి. ఇది ఎమర్జెన్సీ కన్నా మీరు హిట్లర్ రెజిమ్ లో ఉండేదండి మెయిన్ క్యాంప్ అని హిట్లర్ గారు ఒక బుక్ రాశారు, ఆ బుక్ ఏ ఇంట్లో అయితే ఉండదో ఆ ఇంట్లో వాళ్ళు పనిష్ చేశారు. అట్లా గవర్నమెంట్ చెప్పింది మాత్రమే వినాలి, అది కాకుండా ఏది విన్నా కూడా మీలాంటి న్యూస్ ఛానల్స్ బ్రాడ్కాస్టింగ్స్ కూడా ఆపేస్తారు. దే ఆర్ వెరీ మచ్ ఎఫిషియంట్ ఇన్ డూయింగ్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ ఏదైతే చేయాలనుకుంటుందో మోదీ గారు, ఇప్పుడు ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దే వాంటెడ్ టు క్యాన్సిల్ ద ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ సిస్టమ్, దే హావ్ డిడ్ ఇట్ వెరీ మచ్ పర్ఫెక్ట్లీ అండి. ఎక్కడా కూడా 0 వాక్యూమ్తో, ఎక్కడా కూడా వాక్యూమ్ లేకుండా పర్ఫెక్ట్ గా చేసుకెళ్ళిపోయారు. దాన్ని ఎక్కడా కూడా హైకోర్టులో లీగల్ స్క్రూటినీ లాగలేదు. కానీ ఏదైతే జీవోస్ అన్ని ఫెయిల్ అవుతున్నాయో ఇవన్నీ కూడా మాలిఫైడ్ ఇంటెన్షన్ తో, ఆర్ ఎల్స్ పొలిటికల్ అడ్వాంటేజ్. ఇప్పుడు హైకోర్టులో మేము ఛాలెంజ్ చేస్తాం మూర్తి గారు, ఇళ్ల పట్టాల గురించి ఉంది, ఐ వాజ్ వన్ ఆఫ్ ది కౌన్సిల్ రిప్రజెంటేటివ్. ఇళ్ల పట్టాల గురించి ఛాలెంజ్ చేస్తే మా అందరి మీద ఏంటో సోషల్ డెమోగ్రఫీ ఇబ్బంది పడుతుంది అని మేము ఏదో కంటెస్ట్ చేసినట్టు మంత్రులు మైకులు పుచ్చుకొని పబ్లిక్ లో మాట్లాడారు. దట్ వాజ్ నాట్ ట్రూ. మేం చెప్పింది ఏంటి అంటే, ఇల్లు పేదలకు ఇల్లు ఇచ్చేటప్పుడు దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ప్రకారం ఇవ్వాలి. అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఫిన్స్ అండ్ ఫ్యాన్సీస్ కి ఇస్తే రేపు వాళ్ళు నష్టపోతారు. ఒకసారి ఎవరైతే ఇల్లు పొందుతారో వాళ్ళు లైఫ్ టైమ్ లో ఇల్లు పొందడానికి
ఒకసారి నేను ఇల్లు పొందిన తర్వాత నేను ఆ ఇంటిని అమ్మేసుకుంటే జీవితంలో నాకు ఇల్లు ఉండదండి. ఆ విషయం ఎక్కడా కూడా జన ప్రజలకు తెలియనీయదు. నేను మీకు అమ్ముకోవడానికి రైట్ ఇస్తా అంటే మిమ్మల్ని ఏంటది చంద్రబాబు నాయుడు గారు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ప్లేడర్లు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, కోర్టులు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అని చెప్పి పెద్ద వాక్యూమ్ లో పెట్టేశారు. కానీ ప్రజల్ని ద ట్రూత్ ఇస్ దట్ అసలు అమ్ముకోవడానికి లేదు మోతి గారు, అవి జీవితాంతం వాళ్ళకి గృహం ఉండాలి అనే ఉద్దేశంతో ఇచ్చేవి, అట్లాంటి వాటికి అమ్మేసుకో ఇంక జీవితంలో నీకు ఇల్లుండదు, మళ్ళీ నువ్వు స్లమ్ లోకి వెళ్ళి నువ్వు రోడ్ల మీద బతకాలి. దిస్ వెరీ మచ్ మాలిఫైడ్. ఇట్లాంటి ప్రతి డెసిషన్ లో మొత్తి గారు ఎస్సీసీగా కనకరాజు గారిని అపాయింట్ చేశారు విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్. ఆ అపాయింట్మెంట్ ప్రొసీజర్ కూడా చీఫ్ మినిస్టర్ ఆయన బయోడేటాని గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు ఆయన అపాయింట్ చేశారు. దెర్ వాజ్ నో డిస్కషన్, నో ప్యానల్ ఆఫ్ నేమ్స్ ఎట్ వర్ టేకెన్. అండ్ అదే ఆయన తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది, దెర్ ఆఫ్టర్ థింగ్స్ హావ్ గాన్. ఆ తర్వాత ఆయన స్టెప్ డౌన్ చేయాల్సిన అవసరం వచ్చింది. అండ్ నౌ ఏదో కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ బోర్డు చైర్మన్, పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ బోర్డు అంటే దిస్ నాట్ నార్మల్ థింగ్ మూర్తి గారు. పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అంటే ఈ పోలీస్ అట్రాసిటీస్ ని పోలీస్ షుడ్ బి గాన్ బై రూల్ ఆఫ్ లా అండ్ నాట్ బై ఎగ్జిక్యూటివ్ ఆర్ ద పొలిటికల్ సిస్టమ్ అనే ఉద్దేశంతో, ఒక నోబుల్ ఉద్దేశంతో సుప్రీంకోర్టు పెట్టింది ఆ వ్యవస్థని. పోలీసులు ఏదైతే అట్రాసిటీస్ చేస్తారో వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వడానికి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉంటుంది. అక్కడ మీ ఎగ్జిక్యూటివ్ అథారిటీతో మీకు ఇష్టం వచ్చిన బెంచ్ అండ్ ఫ్యాన్సీస్తో మీకు నచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టుకుంటే వేర్ అసలు ఆ ఇంటెన్షన్ ఎక్కడ పోయిందండి? సుప్రీంకోర్టు యొక్క ఇంటెన్షన్ జీరో. ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తే దానికి బోల్డన్ని పుట్టిస్తారండి. అండ్ సేమ్ వేస్ ఇప్పుడు టీటీడీని కూడా ఇవాళ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇంకా నెగిటివిటీ బయటకు వచ్చిందని, బట్ రేపటి నుంచి షాడో పబ్లిసిటీ అంతా మొదలు పెడతారండి. ఓకే, ప్రజల్ని చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ గ్రీష్మ గారు. సో ఈరోజు జీవోతో సహా అనేక జీవోలు కొట్టువేతకు గురవుతున్నాయి. అవునండి. సో 52 మంది స్పెషల్ ఇన్వైటీస్ నియమించారు, దీని మీద హైకోర్టు సీరియస్ అయింది. ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో ఎంతమందిని ఏంటని భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాష్ కూడా వెళ్ళారు కోర్టుకి, అదేవిధంగా లలిత్ వెళ్ళారు, తెలుగుదేశం పార్టీ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన కూడా వెళ్ళారు. గ్రీష్మ గారు. మూర్తి గారు నమస్కారం, ప్యానెల్లో ఉన్న అందరికి నమస్కారం అండి. ఈ రోజు గాని ఒకవేళ అంబేద్కర్ గారు కానీ బ్రతికుండుంటే ఆయన ఆత్మ ప్రతిరోజు ఘోషించేది, ఎందుకంటే రాజ్యాంగాన్ని ప్రతిరోజు వీళ్ళ మాటలతో వీళ్ళ చేష్టలతో వీళ్ళు అధికార దుర్వినియోగంతో చేస్తున్న దానికి నిజంగా అంబేద్కర్ గారి ఆత్మ అయితే ప్రతిరోజు ఘోషిస్తుందండి. అయితే ఒకటి, టీటీడీ అనేది తెలుగు వారికి హిందువులకి చాలా ప్రత్యేకమైన టెంపుల్. స్వామి వారిని దర్శించుకోవాలన్నా చాలా సార్లు స్వామివారి దర్శనం భాగ్యం కలగాలన్నా ఆ కమిటీలో ఉన్న వాళ్ళకి, కమిటీలోని ఎప్పుడైనా మనకు ఎప్పటి నుంచి తరతరాలుగా కమిటీలో ఉండాలంటే అదొక వెరీ ప్రెస్టీజియస్ థింగ్. అంటే ఒక రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, స్కాలర్ అయి ఉండాలి, ఒక సర్టెన్ గా రిలీజియస్ పనులు చేసి ఉండాలి, హిందుత్వాన్ని నమ్మిన వాళ్ళు అయి ఉండాలి, క్రిమినల్ యాక్ట్ ఏది లేకుండా ఉండాలి. ఒక క్యారెక్టర్ తీసుకొని ఒక మనిషిని దానిలో ప్రత్యేకంగా వేసే టీటీడీ కమిటీని ఈరోజు ఒక జంబో జట్టుగా వేశారు. దాంట్లోని స్పెషల్ ఇన్వైటీస్ అన్నారు, దేనికండి స్పెషల్ ఇన్వైటీస్? అందులోని నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కటి వాళ్ళకి నిజంగా ఒకవేళ అలాంటి వాళ్ళని ఏదైనా ట్రస్ట్ లో వెయ్యాలి అనుకుంటే, అలాంటిది ఏదైనా చెయ్యాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న పేరు మీద ఒక ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ట్రస్ట్ అనేసి ఆయన్ని మెప్పించాలనుకునే వాళ్ళు, ఆయన్ని బాగా కలవరించే వాళ్ళు, ఆయన్ని బాగా ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి అందులో వేసుకోమనండి. దానికి మేమందరం ఏమి అడ్డం చెప్పం, కానీ తెలుగు వారికి, దేశంలో ఉన్న వాళ్ళకి, బయట ప్రపంచం కూడా యాక్సెప్ట్ చేసి మన బాలాజీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుకునే
స్వామివారి ట్రస్ట్ ని భ్రష్టుపరచకుండా కొంచెం దయచేసి కొంచెం కన్సిడరేషన్ చూపించండి. మీరు ఇతర మతాల గురించి ప్రచారం చేస్తున్నారు అక్కడ అన్న దాని గురించే ఆల్రెడీ మా మనోభావాలు చాలా మటుకు దెబ్బతింటున్నాయి. దాని గురించి పట్టించుకోకుండా ఇదొక జంబో జెట్ అనుకొని తయారు చేశారు. అసలు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్, ప్రతిసారి న్యాయ వ్యవస్థ మీకు మొట్టికాయల మీద మొట్టికాయలు పెడతా ఉంటే న్యాయ వ్యవస్థ మీదే బురద జల్లాలని చూస్తున్నారు. అసలు ఇన్ని సిబిఐ ఛార్జ్ షీట్లు, 14 ఛార్జ్ షీట్లు, ఇది ఈడీ ఛార్జ్ షీట్లు ఒక 543,000 కోట్లు తినేసిన మీరు ఒక మీరు కోర్టుకి సలహాలు ఇవ్వడం, సుప్రీంకోర్టు జడ్జికి లెటర్లు రాయడం చెయ్యకపోతే తప్ప అండి మూర్తి గారు నాకు తెలియకడుగుతాను. ఈయనకి స్వతహాగా హిందుత్వం మీద దీని మీద ఏమైనా ఉద్దేశం ఉండకపోవచ్చు, కాదని కాదు. కానీ మన ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మిగతా పొలిటికల్ వెండేటాను పక్కన పెట్టాలి, వేరే మతస్థుల మీద రెస్పెక్ట్ ఉండాలి, వేరే వేరే కులాల మీద వాళ్ళ మీద కూడా రెస్పెక్ట్ ఉండాలి, అన్నిటినీ అందరినీ సరిసమానంగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ముఖ్యమంత్రిగా ఉంది. ప్రతిరోజు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక విధంగా కాన్స్టిట్యూషన్ ని మర్డర్ చేసి, డెమోక్రసీని మర్డర్ చేసి, మనోభావాలు దెబ్బతీసి, ఏదో ఒకటి మంత్రులు ఏదో ఒకటి మాట్లాడి పక్క వాళ్ళ ఆడవాళ్ళని కించపరిచి, ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా ఏది ఒక్కటి కూడా సరిగ్గా చేయకుండా, దేవుడిని కూడా ఇంకా పట్టించుకోకుండా ఎందుకండి ఈ జంబో? మీకు జంబో గింబో చేసుకోవాలనుకుంటే చేసుకోండి, మీ నాన్న ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేసుకొని. దయచేసి ఇది టీటీడీ దా విషయంలోని మాత్రం ఎవరు హర్షించరండి, దేవుడి విషయంలోకి రాకండి. చాలా ఎగ్జాంపుల్స్ జరిగాయి. దయచేసి వెంకటేశ్వర స్వామి జోలికి మాత్రం వెళ్ళొద్దని నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు. మూర్తి గారు నమస్కారం, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్. భగవంతుడి దృష్టిలో అందరూ స్పెషల్ ఇన్వైటేజే, కులానికి అతీతంగా వర్గానికి అతీతంగా. అలాంటిది ఒకటండి నేచురల్, ముందు నుంచి కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ తో కలిపి 25 మంది ఉండడం అన్నది రివాజ్ గా జరుగుతున్నది. కానీ స్పెషల్ గా 52 మంది అంటే అదేమో అర్థం కావట్లేదు మాకు. ఆన్ పార్ విత్ 25 అంటే యాక్చువల్గా అక్కడ కొన్ని స్థితిగతులు వచ్చే భక్తులకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అని చెప్పి దాని గురించి కొంత నిర్ణయాలు తీసుకునేదానికి ఒక కమిటీ అనేది ఉంటుంది. మళ్ళీ దానికి ఇంతమంది అనడం అన్నది ఇది చాలా హర్షించదగ్గ విషయం అయితే కాదు. ఎందుకంటే అక్కడ ప్రత్యేక ఆహ్వానితులుగా ఒక రకంగా వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తే ఎవరైనా సరే ఇదేదో రాజకీయ పునరావాస కేంద్రం అయితే కాదు. ఇంతమందిని ఏదో విధంగా ఎవరు ప్రతి వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఇద్దాము అన్నది అది సబబు కాదండి. ఒక రకంగా ఇటువంటి ఒక నిర్ణయం వల్ల ఒక 2 రోజుల్లో వాళ్ళకున్న ఆనందం ఒక్కసారిగా స్పెషల్ ఇన్వైటీ టీటీడీ అన్నది వాళ్ళకి ఎంతో ఒక ఆనందం కలిగించే ఒక విషయాన్ని ఒక 2 డేస్లో ఎప్పుడైతే ఇది కొట్టివేసేసారు. అంటే ఎనీ రూల్, ఎనీ జీవో పాస్డ్ అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నల్ అండ్ వాయిడ్, అది ఎవరికైనా తెలిసిన ఇదే. ఇదేం కోర్టు అన్నది మామూలు విషయం కాదు, అది బయస్డ్ గా తీసుకునే నిర్ణయాలు కావు. ఏదైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించి చేస్తే అది తప్ప, అది ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఈ స్పెషల్ ఇన్వైటీస్ గా నియమించబడ్డారో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక ఇమేజ్ అనేది ఉంటుంది చాలా మందిని మనం చూస్తాం. సో ఇటువంటి వాటి వల్ల ఇంకా ఈ గవర్నమెంట్ అంటే వీరు చేస్తున్న పనులు ఇంకా వారి పట్ల ఉన్న గౌరవాన్ని దిగజారుస్తుందే తప్ప ఇదేమాత్రం పెంచదు. సో ఇటువంటి నిర్ణయాలు అందులోనూ మనం చూస్తున్నాం అతని నుంచి కూడా హిందూ మనోభావాలు దెబ్బతిన్నట్టుగా కొన్ని నిర్ణయాలు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందో అది డెఫినెట్లీ అది ఖండించదగ్గ విషయం. ప్రతి ఉత్సవం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయిపోయి, ఇంకా అది ఒకటి కాదు ఇప్పుడు ప్రతి పుణ్యక్షేత్రంలోనూ. సో అందులోనూ పుణ్యక్షేత్రాలకి సంబంధించిన భూములు, సో ఇవన్నీ కూడా చాలా వరకు యథాతథంగా ఏ విధంగా చేయాలి, ఇంకా కొంత మెరుగుపరచడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందే బాగుంటుంది తప్ప ఇటువంటివి కొంత మనోభావాలు దెబ్బతినే విధంగా ఎందుకు వెళ్తుంది. అందులోనూ ఒకే ధర్మం పైన జరుగుతున్న దాడులు కూడా చూస్తూ ఉంటే సో ఇది మరి తెలిసి చేస్తుందా, మరి తెలియక చేస్తుందా? ప్రతిదీ కూడా ఒక గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, ఒక జీవో పాస్ చేస్తున్నప్పుడు కొన్ని ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకుని ఏది కరెక్ట్, ఏది మనం కరెక్ట్ గా చేయగలుగుతున్నాం, ప్రతిదీ కూడా రాజ్యాంగానికి లోబడి తీసుకునే నిర్ణయాలుగా ఉండాలి తప్ప ఇటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళే ప్రజల దృష్టిలో కొంత వాళ్ళ యొక్క ఇమేజ్, వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం అనేది ఉండదు అని మా భావన. ఒకటి
ఒకే ఒక ప్రభుత్వానికి హైకోర్టు ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటుందా, వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయానికి అంటే అది కూడా ఖచ్చితంగా కాదు. బికాస్ ఇది కోర్టు దృష్టిలో ఏదైనా సరే, ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, అన్నిటికీ అతీతంగా ఒక డెసిషన్స్ తీసుకుంటుంది. అలా అయితే జగన్ గారికి మొన్న మెయిల్ రద్దు విషయంలో ఏమి ఆయనకి ఫర్గానే వచ్చింది. సో ఏదైనా సరే కొన్ని కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే కోర్టు దృష్టిలో అది కరెక్ట్ అంటే కరెక్ట్గా తీసుకుంటుంది, రాంగ్ అంటే రాంగ్ అది కొట్టివేసేస్తుంది. సో ఇటువంటి ఒక డెసిషన్స్ ఏదైతే ఉన్నాయో అందులోనూ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి సంబంధించి స్పెషల్ ఇన్వైటీ అన్నదే కాదండి, ఒక కమిటీ అనేది వేశాక వారికి కుటుంబానికి సంబంధించి ఇంకా వారు చెప్పెడుతున్న ఎన్నో అసలు ఈ 25 మంది సిఫార్సులు రికమెండేషన్స్ నే మీట్ అవ్వలేని పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కొన్ని టికెట్స్ అందజేస్తూ ప్రాక్టికల్ గా ఒక కామన్ మ్యాన్ ఫేస్ చేసే ఒక పరిస్థితి ఇబ్బంది మనం గతంలో కూడా చాలా చూస్తున్నాం. అప్పటికి ఇటువంటి వాళ్ళు ఒక 100 మంది వరకు వేసేసారనుకోండి, ఇంకా వాళ్ళ కిత్తెన్ కిన్ వాళ్ళ రిలేషన్స్ అందరూ కలిపి మాకు మర్యాద జరగలేదంటే మాకు మర్యాద జరగలేదు, మా వాళ్ళని పంపించలేదంటే మా వాళ్ళని పంపించలేదు, మీరెంత అంటే మేమంతా, మాకు ఇంత కూడా మీరు మా మాట అంటే మీకు లెక్కలేదా అన్న ఇవన్నీ ఈ గోళలు పెరిగిపోతాయి తప్ప అసలు ఒక చక్కగా వెళ్ళి ప్రశాంతంగా అది అందువల్ల ఒక రకంగా వాళ్ళ దృష్టిలో ఆలోచించిన అది కరెక్ట్ కాదండి. వాళ్ళకు మాత్రం వాళ్ళు ఏమైనా నిజంగా ప్రాధేయపడ్డారా? పడలేదు కదా. ఏదో వాళ్ళ మెప్పు పొందడానికి ఈ ఒక చేసినట్టుగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కానీ ఏమైంది, అటువంటి వాళ్ళని పెట్టడం వల్ల అందులో ప్రతి వాళ్ళకి ఒక్కొక్క స్టేచర్ ఉంటుంది, ఒక కామన్ మ్యాన్, ఎవరినైనా సరే వాళ్ళని వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వాళ్ళకు ఒకసారి ఇచ్చినట్టే ఇచ్చి హైకోర్టు కొట్టేసింది అంటే వాళ్ళకి అది కరెక్టా? సో ఇది ఇటువంటి నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని అది కరెక్ట్ గా ఉండవు అని మా అభిప్రాయం. వెల్కమ్ బ్యాక్ లలిత్. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ ఏంటి మీ తరపున? ఉమేష్ చంద్ర ఆర్గ్యూ చేశారు కదా. అవునండి, అవును మూర్తి గారు. సో యాక్చువల్లీ ఈ కేసు ఇదే జియో ఎప్పుడైతే వెంటనే రిలీజ్ అయిందో నేను ఉమేష్ గారికి కాంటాక్ట్ చేశానండి. ఉమేష్ గారు ఇది ఇట్లా ఉంది, మాకు అభ్యంతరాలు దీని మీద చేయొచ్చు అంటే ఆయన డే 1 చెప్పారు ఇది ఖచ్చితంగా సస్పెండ్ అయిపోతుంది, ఈ జియోలు దీనిలో తిరుగులేదు, నేను చూసుకుంటాను అన్నారు. వారు డ్రాఫ్టింగ్ చేసింది ఆయనే, పూర్తిగా డ్రాఫ్టింగ్ చేసింది ఆయనే, ఫైలింగ్ చేసింది ఆయనే. మా తరఫున అద్భుతంగా వాదనలు వినిపించారు, దాని ఫలితం కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు. యాక్చువల్లీ నిజంగా నేను కోర్ట్స్ లాయర్స్ అంటే నేను కొంత డిసప్పాయింట్ అయి ఉన్నాను. అట్లాంటిది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి నాకు లాయర్లన్న కోర్టులన్న విపరీతమైన గౌరవం పెరిగిందండి. ఎందుకంటే ప్రభుత్వాలు ఎలా అయినా ఏమైనా చేయొచ్చు అనుకుంటున్న టైంలో లాయర్స్ ఎవరైతే ఉన్నారో మన ప్యానెల్లో ఉన్న ఇంద్రనీల్ గారు కావచ్చు, ఉమేష్ గారు కానీ, లేకపోతే ఇంకొంతమంది అడ్వకేట్స్ కానీ, వీళ్ళు ప్రభుత్వాన్ని ఎన్ని చోట్ల ఇటువంటి జీవోలు కానీ లేకపోతే అక్రమ పద్ధతుల్లో ప్రజలపై వేస్తున్న భారాన్ని కానీ లేకపోతే ప్రజల నుంచి చేస్తున్న దోపిడీని కానీ చాలా వరకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ రోజు మా కేసు విషయంలో చూసుకుంటే ఉమేష్ చంద్ర గారు చెప్పిన మాట 100% నిలబెట్టుకున్నారండి. ఆయన కేసు అప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు ఈ జీవోలు 100% అప్రజాస్వామికంగా ఉందని, యాక్ట్ కాపీ కూడా ఫుల్ కాపీని కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది ఉమేష్ గారు. అంటే ఒక లాయర్ పకడ్బందీగా కేసుని ఫైల్ చేస్తే ఎలా ఉంటుంది రిజల్ట్ అనే దాన్ని చెప్పడానికి నాకు ఉమేష్ గారు ఈరోజు ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను నా పర్టికులర్ ఈ కేసులో, ఈ కేసు విషయంలో. అండ్ మోర్ ఓవర్ నాకు ఎందుకంటే మేము హిందూ సంఘాలుగా మాకు చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, ఇటువంటి లిమిటెడ్ రిసోర్సెస్తో వెళ్తున్న మాకు ఫీజ్ టాపిక్ వచ్చినప్పుడు కూడా ఆయన ఫీజు గురించి నీకు ఎందుకు బ్రదర్ నేను చూసుకుంటాను దాని సంగతి వదిలే, కేసు గెలిపించే బాధ్యత నాది, నీ కాజ్లో ఒక ధర్మం ఉంది, నువ్వు చేస్తున్న ఫైట్లో ఒక ధర్మం ఉంది, ఆ ధర్మానికి నేను సపోర్ట్గా ఉంటానని చెప్పేసి అన్నారు, ఆ మాట నిలబెట్టుకున్నారు. అండ్ రియల్లీ వీ షుడ్ థ్యాంక్ ఉమేష్ గారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టీటీడీ వాళ్ళు జంబో బోర్డు అరేంజ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తున్న కబుర్లు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ బోర్డు అరేంజ్ చేయడం ద్వారా భక్తులకి మరిన్ని సౌకర్యాలు కల్పించవచ్చు, భక్తులు బోర్డు మెంబర్స్ పెంచడం వల్ల, అదేవిధంగా ఈ స్పెషల్ ఇన్వైటీస్ ద్వారా భక్తులకి సేవలకు ఇంకా సరళతరం చేయొచ్చు, అదేవిధంగా స్వామివారికి టీటీడీకి ప్రచారం కూడా బాగా చేస్తారు, వీళ్ళు కార్యక్రమాలు ఉన్నప్పుడు బాగా హెల్ప్ చేస్తారంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే నేను ఈ రోజు వరకు టీటీడీ బోర్డు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా, అంటే ఇంతకు ముందు బోర్డ్స్ కానీ ఈ బోర్డు కానీ, ఏ బోర్డు మెంబరు లైన్లో నుంచి దర్శనం టికెట్లు చెప్పటము, లేకపోతే ఏ బోర్డు మెంబరు క్యూ లైన్లోకి వెళ్ళిపోయి అక్కడ క్యూ లైన్ ఆర్గనైజ్ చేయటము, అన్నదానం కాడికి వెళ్ళిపోయి వడ్డం చేయటము ఏమి చూడాలి. వీళ్ళ బొంద వీళ్ళు 10 మంది ఉంటే ఏంటి, 50 మంది ఉంటే ఏంటి, వీళ్ళ వల్ల సౌలభ్యం ఏంటి పెరిగేది?
సౌలభ్యాలు పెంచాలి, సౌకర్యాలు పెంచాలి అంటే కావాల్సింది స్టాఫ్. ఆ స్టాఫ్ ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా ఉన్నారు, వైట్ ఎలిఫెంట్ అయిపోయి కూర్చున్నారు ఇప్పటికే చాలా మంది. అండ్ ఈవెన్ ఆ విషయంలో కూడా మేము కోర్టు కేసు వేస్తున్నాము. అన్యమత ఉద్యోగస్తులు టీటీడీలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన వీడియో ఆధారాలు ఇచ్చి మరి కేసు వేసాము. దాని విషయంలో కోర్టు హైకోర్టు ఆల్రెడీ టీటీడీకి డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి విచారణ చేసి చర్యలు తీసుకోండి అని చెప్పేసి. వీళ్ళు ఇప్పటికీ ఆ పని చేయకపోతే మొన్న దాని మీద కూడా ఇప్పుడు కంటెంప్ట్ వేస్తున్నాము. ఆ కంటెంప్ట్ విషయంలో కూడా ఏదో తూతు మంత్రంగా నామక వ్యవస్థ చర్యలు తీసుకున్నారు మెమోలు ఇచ్చి, తప్ప ఏమీ యాక్షన్ లేదు. అంటే వీళ్ళు హిందూ దేవాలయ వ్యవస్థని ముఖ్యంగా టీటీడీని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు వీళ్ళు. అంటే టీటీడీలో వీళ్ళు ఏదైతే మేము స్పెషల్ ఇన్వైటీస్ విషయంలో తీస్తాం సార్, ఈవెన్ చెప్పాలంటే బోర్డు మెంబర్స్ విషయంలో, ఇప్పుడున్న బోర్డు మెంబర్స్ విషయంలో కూడా మాకు తీవ్రమైన అభ్యంతరం ఉంది. ఎందుకంటే 24 మంది బోర్డు మెంబర్లు పెట్టారు. ఈ 24 మంది బోర్డు మెంబర్లో మెజారిటీ సభ్యులు ఎలా ఉన్నారంటే ఆర్థిక నేరాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర నేరాలు కావచ్చు, వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇవి చాలా ఉన్నట్లు వీళ్ళలో కొంతమంది ఎవరయ్యా అంటే వీళ్ళ పార్టీల్లో పదవులు రాని వాళ్ళు, ఎమ్మెల్యేలు మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలు, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ కూడా రాని నాయకులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని మారుస్తూ ఉన్నారు. వీళ్ళలో ఒక్కళ్ళకన్నా తిరుమల అన్న, తిరుమల స్వామి అన్నా కూడా ఏంటి, వాళ్ళ చరిత్ర, స్వామి యొక్క చరిత్ర ఏంటి, తిరుమల యొక్క చరిత్ర ఏంటి, దాని గతం ఏంటి, వైభవం ఏంటి, ఎవరన్నా కూర్చోబెట్టి మాట్లాడండి అంటే ఒక అరగంట అనర్గళంగా మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారా, చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? వీళ్ళందరూ కూర్చొని స్వామికి ప్రచారం చేస్తారంట. ఆయన టీటీడీని పెట్టింది మాకు టీటీడీకి ఏదైతే ఆదాయం వస్తుందో, ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటిని ఆర్గనైజ్ చేయడానికి, అంతేగాని వీళ్ళని ఆదాయం పెంచమన్న బాధ్యత వీళ్ళకి అప్పచెప్పలా. శ్రీవారికి అడ్వర్టైజ్మెంట్ కావాలనో, లేకపోతే తిరుమలకు మార్కెటింగ్ చేయమనో టీటీడీని పెట్టుకోవాలి, టీటీడీకి అగత్యం కూడా లేదు. ఓకే ఇంద్రనీల్ గారు, సో మీరు అన్నట్టుగా మాలిఫైడ్ ఇంటెన్షన్ వల్లే ఇన్నిసార్లు షాకులు తగ్గుతున్నాయి తప్ప లీగల్గా అవగాహన లేకపోవడం వల్ల కాదంటారు? అబ్సల్యూట్లీ మైతి గారు, అబ్సల్యూట్లీ ఐ స్టాండ్ బై మై వర్డ్. ప్రతి దాంట్లో మీరు మెలీషియస్ ఇంటెంట్ అనేది ప్రతి దాంట్లో చూడొచ్చు, ప్రతి దాని వెనక మాల కూడా ఒక ఉద్దేశం ఉంది. ఏదైతే అడ్వర్టైజ్ చేస్తారో అది చెయ్యరు, ప్రెజర్ పొలిటికల్ మోటివ్స్. ఎక్సర్సైజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక ఈ ఉన్న గవర్నమెంట్ అడ్వైజర్స్ అందరు ఎవరు సార్? వీళ్ళు ఎవరైనా కూడా స్పెసిఫిక్ ఫీల్డ్స్ లో స్పెషలైజ్డ్ పర్సన్స్? మనం రోజు చూస్తూ ఉంటాం, చాలా మంది వచ్చి ప్రెస్ మీట్లు కూడా పెడుతూ ఉంటారు. రామకృష్ణారెడ్డి గారు ఈజ్ అ జర్నలిస్ట్, ఆయన ఆ స్పెసిఫిక్ ఫీల్డ్ లో ఆయన ఎక్స్పర్ట్. ఆయన వచ్చి ఆయన పొలిటికల్ మోటివ్స్ తీసుకొచ్చి జనం ముందు ఎగ్జిబ్యూట్ చేస్తూ ఉంటారు, బీయింగ్ అన్ అడ్వైజర్ గవర్నమెంట్. దేర్ ఆఫ్టర్ ప్రతి యాక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ మూర్తి గారు, ఇవాళకి అమరావతి కేసుల కోసం వెరీ ఫస్ట్ డే మూర్తి గారు, మీకు గుర్తుందో లేదో, ముకుల్ రోహిత్ గారిని తీసుకొస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు అండ్ పేయింగ్ హిమ్ 5 crore rupees. 5 crore rupees ఆల్రెడీ స్టేట్ కు ఒక మెషినరీ ఉంది, గవర్నమెంట్ అడ్వకేట్స్ ఉన్నారు, అడ్వకేట్ జనరల్ గారు ఉన్నారు, ఇదంతా మెషినరీ ఉండగా అది ముకుల్ రోహిత్ గారిని తీసుకొచ్చి 5 crore rupees పే చేశారు. ఆ ముకుల్ రోహిత్ గారు ఇంకా చేసిన వేరే కేసులు ఏమేమి ఉన్నాయో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నో. ఆయన ఏమేమి ప్రైవేట్ కేసెస్ చేస్తున్నారో గవర్నమెంట్ లో ఉన్న పెద్దల కోసం. దేర్ ఆఫ్టర్ అమరావతి నుంచి ఏదైతే ఉన్నాయో వీటిని మార్చడం గవర్నమెంట్ ఉద్దేశం కాదండి. వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఇస్ వీటిని ఏంటి మార్చడం గవర్నమెంట్ ఉద్దేశం కాదు, బట్ అక్కడ ఏదో హైకోర్టు పెట్టడమో ఇంకొకటో చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు. అండ్ అవన్నీ కూడా హైకోర్టులో వాళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ లోనో ఇంకొక చోట కౌంటర్స్ లోనో అవన్నీ ఎవిడెంట్ గా కనిపించినాయి. హైకోర్టును తీసుకెళ్ళడం మా ఉద్దేశం కాదు అని చెప్పి కౌంటర్ రాసింది. అట్లాంటప్పుడు దేనికోసం అమరావతి మీద ఇదంతా చేశారు, దేనికోసం అమరావతిలో డెవలప్మెంట్ ఆపేశారు, దేనికోసం అమరావతి రైతులను ఇబ్బంది పెడుతున్నారు? ఇట్ హాస్ బిన్ 2.5 years అండి రైతులందరూ కూడా రోడ్ల మీద కూర్చొని. కొంచెం కూడా ఏ గవర్నమెంట్ అయినా మోదీ గారు కనీసం వాళ్ళని పిలిచి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, మీరు ఒక మీటింగ్ కాల్ ఫర్ చేయలేరండి? వాళ్ళు వాళ్ళతో మాట్లాడేది ఏంటన్నారు, మంత్రి పరిశోధన మాట్లాడడానికి ఏం లేదని అంత అవగాహన ఉంది బొత్స సత్యనారాయణ గారికి? అంటే వాళ్ళ భూములు తీసుకొని మా భూముల మీద రాజధాని కట్టుకొని రైతులు ఎవరు మాట్లాడటానికి అంటే ఆంధ్రప్రదేశంలో ప్రజలందరూ తిరగబడాల్సిన అవసరం లేదనుకుంది గారు. ఇవాళ అమరావతి వంతయింది, రేపు రాష్ట్రంలో ప్రతి చోట వచ్చేది ఇదే అయింది, ఆల్రెడీ వైజాగ్ సీల్ బ్యాండ్ అయింది, అన్ని ప్రాంతాలకు అయింది. ఎగ్జాక్ట్లీ ఏదేదో
గవర్నమెంట్ జాబ్ చూస్తున్నామని దానికి ఒక బ్యూటిఫుల్ చూపిస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ వేణుమూర్తి గారు తీసుకెళ్ళి లిక్కర్ షాప్స్ కూర్చోబెట్టడమా, లేకపోతే లిక్కర్ షాప్స్ ని గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయడమా, లిక్కర్ షాప్స్ లో అమ్ముతున్న లిక్కర్ దారులకు బెవరేజెస్ ఏ కంపెనీ నుంచి వస్తున్నాయి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి పుట్ ఇన్ టు స్క్రూటినీ. జనానికి ఇవన్నీ తెలియాలి ఖచ్చితంగా. ఇవన్నింటినీ కూడా జనం అవగాహన చేసుకుంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగిపోయిందండి. దీనికి ఏదో పప్పు బల్లలు పనిచేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించేసామంట, అబ్సల్యూట్లీ నాట్. ఒక 3 ఇయర్స్ దాకా 5 ఇయర్స్ దాకా మాకున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కి ఇవాళ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కి ప్రజలు బతకలేని పరిస్థితి. అండ్ మోర్ స్పెసిఫికల్లీ మూర్తి గారు అమరావతి సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ప్రతి ఎలిగేషన్ మూవ్ చేశారండి. క్యాస్ట్ ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ కుంభకోణాలు జరిగిపోయినాయని సో అని చెప్పి ఇట్లాంటి బోల్డ్ అని చేశారు. నథింగ్ హ్యాస్ బీన్ ప్రూవెన్ టిల్ డేట్. 2.5 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ ఉంది, ఇవాటి దాకా ఎట్లాంటి ఒక ఎలిగేషన్ ని కూడా చూపించలేకపోయారు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ డీసెంట్రలైజేషన్ అన్నారు. ఇది 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 చాలా పెద్ద అబద్ధం మూర్తి గారు. వైజాగ్ ఇస్ ది టాప్ కాంట్రిబ్యూటర్. ఇండియాలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్ లో సిటీస్ యొక్క కంట్రిబ్యూషన్ తీసుకుంటే వైజాగ్ ది 10th ప్లేస్ మూర్తి గారు. అభివృద్ధి వేరండి, అభివృద్ధి వేరు, రాజధాని వేరు, అధికార వికేంద్రీకరణ వేరు. అవన్నీ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు పార్లమెంట్ వరకు అధికారాలు జరిగే విభజన అధికార వికేంద్రీకరణ అంటారు. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని వేరు. మొన్నే కదా ఢిల్లీలో రక్షణ శాఖ కొత్త కార్యాలయాలు ప్రారంభించినప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు స్పష్టం చేశారు కదా, మన యొక్క బలాన్ని, మన యొక్క ఆధిపత్యాన్ని, మన యొక్క గౌరవాన్ని చూపించేది రాజధాని అని. సో అది రాష్ట్రానికి కూడా ఉండాలి. యా గ్రీష్మ గారు, సో బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ని కోట్ చేశారు, తీసుకొచ్చారు మన లాయర్ గారు. సో రైతులతో మాట్లాడేది ఏంది మీ ఉత్తరాంధ్ర మంత్రి గారు? ఇంకొక మంత్రి గారు డిప్యూటీ సీఎం మీ జిల్లాకు సంబంధించిన ఆయనే అన్నారు, మంచి మంచి టవల్స్ అయ్యి వేసుకునేటటువంటి రైతులు బూతులు కూడా తిట్టారు, మనం మాట్లాడలేము అనుకోండి. మీరు రైతులు నడకండి, జనాలు నడకండి, ఓట్లు వేసే వాళ్ళని ఎవరిని అడకండి. మీ నిర్ణయాలు మీరు తీసుకొని మీరు ఈ రాష్ట్రాన్ని పాలించండి. దానికి కోట్లు కరెక్ట్ మొట్టికాయలు పంపిస్తాయి, తర్వాత మళ్ళీ అలాగే స్టే ఉండిపోతుంది, మళ్ళీ ఓ సంవత్సరం గడిచిపోద్ది. ఇది ఇది ఒక ప్యాటర్న్ కి అలవాటు అయిపోయారండి. వీళ్ళకి ఏం లేదండి మూర్తి గారు, మనం ఏ 5 సంవత్సరాల్లోని ఎంత చెడగొట్టినా ఏమి చేసినా 5 సంవత్సరాల కన్నా ముందు ఆ పీకే టీం ఏదో వచ్చేస్తుంది, ఒక అవుట్ స్టాండింగ్ ఐడియాలు ఏవో ఇచ్చేస్తాడు. మనం ఖచ్చితంగా మళ్ళీ గెలిచేస్తాము, డబ్బులు ఇసిరేస్తాము, లిక్కర్ మందులు వరదల్లా పారేస్తుంది, మనం గెలిచేస్తాం. ఇదే ఎజెండా మీద ఏ మంత్రి కానివ్వండి, ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానివ్వండి, మనం అందుకే అలాంటి ధైర్యం ఒక చీఫ్ మినిస్టర్ ఒక మినిస్టర్స్ కి ఇస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ అదే ధోరణిలో వెళ్తున్నారు. మినిస్టర్స్ కి వాళ్ళకి పోర్ట్ఫోలియోకి వాళ్ళకున్న గ్రిప్ ఏంటో తెలియదు, వాళ్ళకున్న సబ్జెక్ట్ లేదు, ఏంది దాంట్లో ఏంటో పవర్ లేదు. ఏదైనా ఈరోజు ఒక ఒక అలిగేషన్ ఏదైనా ఒకటి ఏదైనా ఎవరైనా మాట్లాడారు అని అంటే ఒక 4 వచ్చి దాని గురించి మాట్లాడేస్తారు. అది జడ్జిల గురించి కానివ్వండి, ఆడపిల్లలు రేప్ అయిపోయిన ఆడపిల్లల గురించి కానివ్వండి, సఫర్ అవుతున్న వాళ్ళ గురించి కానివ్వండి, రైతుల గురించి కానివ్వండి, అమరావతిలోని త్యాగం చేసిన రైతులు కానివ్వండి, చక్కగా కట్టు బొట్టు వేసుకొని చక్కగా ధర్నాలోని కూర్చున్న ఆడవాళ్ళు గారు కానివ్వండి, అది ఎవరైనా కానివ్వండి, మూర్తి గారు అసలు వాళ్ళకి వావి వరసలు అంటూ లేవండి. అంటే వాళ్ళ ఉద్దేశంలోని రైతులు మీరు ఇచ్చారు కాబట్టి మీరు ఇంకో ముష్టెత్తుకొని బ్రతకండి. మీకు మేము ఆదాయం ఇవ్వం, మేము మేము అనుకున్నదే నందిని పందించేస్తాం, పందిని నందించేస్తాం. మా చేతిలో అధికారం ఉంది, మా అధికారం ఓవర్ 200 ఇయర్స్ ఉండిపోతుంది అన్న మైండ్ సెట్ లో ఉంటే వీళ్ళందరినీ మెంటల్ అసైలం కి పంపించాలండి. మెయిన్ గా వీళ్ళు దే నీడ్ టు గో, వీళ్ళు మా మినిస్టర్స్ అందరు ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు కానీ దే నీడ్ టు హ్యావ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇస్తేనే కానీ సెట్ అవ్వదు వీళ్ళకి. వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు జ్యుడిషియరీ మీద జడ్జెస్ మీద పగ సాధించుకుంటున్నారే వీళ్ళు. మరి ఈయన గారికి ఇన్ని కేసులు ఉన్న తర్వాత బెయిల్ ఇచ్చినప్పుడు అబ్బా జ్యుడిషియరీ చాలా బాగుందని అన్నారు, మరి ఇప్పుడు దీని గురించి ఏదైనా చెప్తున్నప్పుడు మాత్రం వద్దంటున్నారు.
వీళ్ళని మార్చడానికి మాత్రం ప్రజలే వాళ్ళ చేతులతోటి ఆ బటన్లు నొక్కి తీర్పు చెప్పాలి. మేధావులందరు కలిసి దీని గురించి చర్చించాలి. అప్పుడే గాని మన రాష్ట్రం బాగుపడుతుంది. డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు కంక్లూడ్ రిమార్క్స్ ప్లీజ్. యా నిజంగా తిరుమలని మీదంతా వాళ్ళకి ఒక ప్రేమ ఏదో ఒకటి చెయ్యాలి స్పెషల్ గానే ఉంటే, గతంలో వాళ్ళు టీటీడీ ఫండ్స్ ఏ విధంగా అయితే ప్రభుత్వ ఖజానాకి దారి మళ్లించే ఒక ప్రయత్నం చేశారు, తర్వాత ఈ 120 దేవాలయాల పైన దాడులు జరిగినప్పుడు ఒక్కళ్ళని కూడా పట్టుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది, రామతీర్థం విగ్రహం ఛిద్రమైన ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు పట్టుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ఎటు తిరిగినా ఇన్ని దాడులు హిందూ ధర్మం పైన జరుగుతూ ఇంకొక పక్కన ఏదో చాలా స్పెషల్ గా వీళ్ళకి మాత్రమే ఉంది, ఈ ఎండోమెంట్స్ యాక్ట్ కు కూడా అతీతంగా వీళ్ళు స్పెషల్ గా ఒక 52 మందిని వీళ్ళు నియమించాలని వీళ్ళు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో, ఆ 52 మంది వాళ్ళ స్టేటస్ వాళ్ళకి కూడా ఉండే ఉంటుంది, వాళ్ళు ఎవరో కానీ వాళ్ళని ఒక రకంగా అవమానపరిచినట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ టేకప్ చేసిన ఈ యాక్ట్, ఈ ఈ ఒక చర్య. సో ఎప్పటికైనా సరే వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైతే అన్యమత ప్రచారాలు, ఇక్కడొకటే కాదండి సింహాచలం శ్రీశైలం ఇటువంటి అన్ని చోట్ల కూడా అన్యమత ప్రచారాలు ఆపడంలో వీళ్ళ చిత్తశుద్ధి చూపించాలి. అది వాళ్ళు ఈ ధర్మానికి చేయాల్సిన కొన్ని పనులు. అండ్ విగ్రహాల పైన కానీ దేవాలయాల పైన కానీ ఎటువంటి దాడులు జరగకుండా వీళ్ళు చర్యలు తీసుకోవాలి, అది వీళ్ళకున్న ఒక చిత్తశుద్ధి. మరొకటి ఏంటంటే ఈ దేవాలయాలకి సంబంధించిన భూములు చాలా వరకు ఆక్రమించబడి ఉన్నాయి, అండ్ పంచగ్రామాల ఇష్యూ కూడా ఇక్కడ వైజాగ్ లో ఉంది. ఇవన్నీ కూడా వీళ్ళు టేకప్ చేస్తాము అని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇవన్నిటిపైన వాళ్ళు దృష్టి సారించి తొందరగా ఇటువంటి ఉన్న ప్రాబ్లమ్స్ అయినా తీర్చి ఇంకా కొంత మేలు జరిగేలాగా ఈ ధర్మానికి చూడాలి. కానీ ఇటువంటి ఒక చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది లేదు, ఇంకా దానివల్ల ప్రజలు ఇబ్బంది పడే ఒక చర్య ఒక ఇదే తప్ప దీనివల్ల ఒక ఉపయోగపడే పని అయితే ఖచ్చితంగా కాదు అని మేము తెలియజేస్తూ, పైగా దానివల్లనే మేము కూడా కోర్టుకు వెళ్ళి ఇవాళ నిజంగా వెంటనే ఈ జీవోన్ కొట్టివేయడం అంటే డెఫినెట్లీ ఇట్స్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి అది ఒక డెసిషన్ వాట్ హైకోర్టు ఇస్ రైట్. అండ్ ఇటువంటివి అంటే ఇంత అవమానంగా ఇంత క్లియర్ గా అది చేయకూడదు అన్న విషయం తెలిసి కూడా ఇంతమంది అడ్వైజర్స్ ఉంది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇటువంటి ఒక జీవో పాస్ చేసింది అది మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇటువంటివి జరగడం వల్ల ఇంకా ప్రజల పట్ల ప్రజలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల గౌరవం తగ్గిపోయే ఒక ప్రమాదం కూడా ఉంది. అవన్నీ కూడా వాళ్ళు గమనించుకుని ఇటువంటివి కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్యానలిస్ట్లు అందరూ కూడా. ఇది చర్చ మరింత కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.